మంచి రెసిపీస్ కోసం చెరీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెరీ షెఫ్. ఈరోజు నేను మీకోసం మటన్ లివర్ ఫ్రై రెసిపీ తీసుకొచ్చాను. ఇది స్పెషల్గా ఆంధ్ర స్టైల్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక సుమారు 1 నుంచి 2 ఉల్లిపాయలు చిన్నగా తరుక్కొని వేసుకో. అలాగే మిరపకాయలు, నేను పెద్దవి 2 మిరపకాయలని కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు మనము ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై చేయాలి. లైట్ గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. మరి గోల్డెన్ బ్రౌన్ దగ్గర రావాల్సిన పని లేదు, లైట్ గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. లైట్ గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది పచ్చి వాసన పోయేదాకా కూడా బాగా కలపండి. ఇప్పుడు అందులో మనము టమాటా వేసుకోవాలి. టమాటా 1 నుంచి 2 వరకు వేసుకున్నాను, చిన్నగా తరుక్కొని వేసుకున్నాను. టమాటా మెత్తబడిపోయి దానిలోంచి ఆయిల్ బయటికి తన్నేలాగా వచ్చే వరకు కూడా మనము కుక్ చేయాలి. ఈ టమాటాలు కొంచెం మెత్తబడ్డాయి అన్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. ఇక్కడ కారం అనేది మళ్ళీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం వేసుకున్న మసాలా టమాటాలకి ఉల్లిపాయలకి అన్నిటికీ బాగా పట్టేంత వరకు కలపాలి. మనం ఇప్పుడు లివర్ వేసుకుందాం. మటన్ లివర్ 500 గ్రాములు వేసుకున్నాను. లివర్ వేసుకున్న తర్వాత బాగా కలపండి. సుమారు 5 నుంచి 8 మినిట్స్ కుక్ అవుతుంది లివర్. అంతే, చాలా త్వరగానే అయిపోతుంది. అయితే లివర్ని కలుపుతున్నప్పుడు మనకి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ టైంలో మనము సాల్ట్ అది వేసుకోండి. అలాగనే ధనియా పొడి, జీరా పొడి వేసుకోండి. జీరా పొడి వేసుకున్న తర్వాత బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఇక్కడ ఒక నిమ్మకాయని పిండుకోండి. 1/2 పీస్ తీసుకున్నాను పెద్ద నిమ్మకాయలో, చిన్న నిమ్మకాయతో 1 ఫుల్ వేసుకోండి. నిమ్మకాయ పిండుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంకా దించేస్తాం, ఇంకో 1/2 నిమిషంలో దించేస్తాం అనే టైంలో కరివేపాకు వేసుకోండి. 2 రెమ్మలు వేసుకున్నాను. కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్న తర్వాత కరివేపాకును బాగా కలపండి. కరివేపాకు బాగా పట్టిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. బౌల్లో తీసుకున్న తర్వాత కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్. నేను చెప్పిన విధంగా చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు బాగా కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది.